చూశాను అండ్ అప్పటి నుంచి చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నాకు థ్రిల్లర్ జానర్ అంటే చాలా ఇష్టం జనరల్గా, అండ్ ఐ థింక్ ఇట్ మేక్స్ ఫర్ అ వెరీ ఇంట్రెస్టింగ్ యునో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. సో ముందుగా మొత్తం టీమ్కి చాలా చాలా కంగ్రాచులేషన్స్, డైరెక్టర్ విజయ్, వెరీ యా కంగ్రాచులేషన్స్. ఇట్ డజంట్ లుక్ లైక్ యువర్ డెబ్యూ ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి అంటే ఇప్పుడు లక్ష్మి ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు, యునో షీఈస్ ఐ థింక్ బ్యూటిఫుల్ విత్ ఆల్ హర్ రిలేషన్షిప్స్. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ I know how excited she is for this. Nen chusanu prati roju shooting chesetappudu kuda anni scenes lo, in fact nenu konni scenes kuda chusanu movie di. So I'm really excited for this film and I hope all of you really really like it and support wife of Ram. Thank you. Munduga peddalu poojulu Mohan Babu gariki namaskaram sir, and natho paatu natinchina natinatulu alage special mention to the superwoman. అంటే నీ సినిమాలో ఇలా ఉంది అలా ఉంది ఈ విషయాలన్నీ మీరు సినిమా చూసిన తర్వాత ఎలాగో మాట్లాడతారు చూస్తాం అని తెలిసింది, బట్ ఒక విషయం నేను మాట్లాడదలుచుకున్నాను. వారి సెట్లో ఎప్పుడు ఒక జెండర్ న్యూట్రాలిటీ అలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్గా అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఈక్వల్గా పనిచేస్తారు, అండ్ దేర్స్ అ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇన్ హర్ సెట్ ఆర్ వారు చేసే ప్రతి కార్యక్రమంలో కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేశారు, దట్స్ అ రియలీ గ్రేట్ థింగ్. అండ్ ఇవాళ స్టేజ్లో కూడా దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ యూ కెన్ సీ దాట్, సో దట్ ఈస్ హౌ అండ్ దట్ సిగ్నిఫైస్ వారి వ్యక్తిత్వం ఎలాంటిదో. అండ్ థ్యాంక్ యూ విజయ్ నన్ను నమ్మినందుకు, ఎందుకంటే ఒక కామెడీగా అన్ని కామెడీ రిలేటెడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, సడన్గా ఒక కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఇచ్చాడు, నన్ను నమ్మాడు, అది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. అండ్ సినిమా చూసిన తర్వాత మీరందరూ దాన్ని ఇంకా చెప్తారు నమ్ముతున్నాను. ఆల్సో గ్రేట్ మెన్షన్ టు మై బ్రదర్, బిగ్ బ్రదర్ శ్రీకాంత్ అయ్యంగార్ ఈజ్ ఒకసారి కొత్తగా, నేను ఎప్పుడూ ఒక అట్లాంటి గొప్ప యాక్టర్ని నేను పనిచేయలేదు, అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ వర్క్ విత్ వినిపించట్లేదు కదా ఇప్పుడు, బట్ ఎనీవేస్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ బ్రదర్ అండ్ ఆల్ ద టీమ్ తమ్మిరాజు గారు, ఇప్పుడు దాకా తెలియదు మీరే అండ్ రైట్ 2009-2010 సంవత్సరంలో లక్ష్మి గారిని ఫస్ట్ టైం కలిశాను. నాటక రంగం ఇంగ్లీష్ నాటకాలు డైరెక్టర్గా పనిచేశాను, ఆర్టిస్ట్గా పనిచేశాను. అప్పటి నుంచి మేడం గారు పరిచయం. 8 సంవత్సరాలు పట్టింది ఒక సర్టిఫికేట్ రావడానికి, నేను ఒక నటుడిని అని చెప్పి ఆవిడ గారి సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ఈ వేదిక పైన మోహన్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేసి శ్రీకాంత్ ఫలానా వ్యక్తి అని చెప్పినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మ్యాన్. 46వ ఏట ఆర్టిస్ట్లకి క్రియేటివ్ పీపుల్కి డిప్రెషన్ ఉందంటారు, ఆ డిప్రెషన్ ఒప్రెషన్ కంప్రెషన్ ఎప్పుడో దాటేసా, హోప్లెస్నెస్ హెల్ప్లెస్ అవన్నీ ఎప్పుడు చిన్నపిల్లల ఆట అనిపించింది. ఇట్లాంటి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు ఉండే వరకు కష్టపడే ఆర్టిస్ట్లకి దిగులు లేదు. ఇట్లాంటి యంగ్ డైరెక్టర్స్ ఒక సీనియర్ ఏజ్ వైజ్ సీనియర్ పర్సన్కి ఇంకా కొంచెం ఎఫర్ట్ బాగా వేస్తాడు అని చెప్పి ఆ నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన మా విజయ్ గారు డైరెక్టర్ గారికి గ్రేట్ఫుల్ టు యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రియదర్శి చెప్పాడు సీనియర్ పెద్ద నటుడు అండ్ ఆల్ దట్ స్టఫ్, అంత బొమ్మ లేదు ఇక్కడ. సో లాంగ్ వే టు గో, ఒక ప్రామిస్ ఇట్లాంటి నిర్మాతలకి ఇట్లాంటి దర్శకులకి ఒక మాట ఇవ్వగలుగుతాను, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఎఫర్ట్ సిన్సెరిటీ ఆనెస్టీ నేను ఇవ్వగలుగుతాను. మీరు ఇవ్వగలిగేది అన్నిటికైనా గొప్ప విషయం అండి, ప్రతి ఆర్టిస్ట్కి అవకాశం. టైం ఎనర్జీ మనీ ప్యాషన్ అందరికీ ఉంటుందండి, టైం ఉంటుంది ఎనర్జీ ఉంటుంది మనీ ఉంటుంది ప్యాషన్ ఉంటుంది, కానీ నిర్మాత ఇచ్చేది ఓ ఆపర్చునిటీ, ఆ ఆపర్చునిటీ ఇవ్వగానే ఆ టెంపో వస్తుంది. టైం ఎనర్జీ మనీ ప్యాషన్ అండ్ ఆపర్చునిటీ, ఆ అవకాశం వస్తేనే ఒక ఆర్టిస్ట్ ముందుకెళ్ళగలుగుతాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ నాకు సహకరించి నాకు హెల్ప్ చేసి నా పర్ఫార్మెన్స్ని బెటర్ చేయగలిగారు, అందరికీ కృతజ్ఞతలు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యాజ్ మచ్ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ద డైరెక్టర్, నా గట్టి నమ్మకం అండి. ఇఫ్ దెర్ ఈజ్ నో ఓనర్ ఆఫ్ ద షిప్ దెర్ ఈజ్ నో షిప్,
If there is no ship, there's nothing. Producer Zindabad, thank you so much. Deeksha, wife of Ram cinema ni bless cheyadan anukochina Mohan Babu gariki sir namaste sir. Guest landarki thanks. సినిమా గురించి చెప్పాలంటే మనం ఇప్పటికీ చాలా సినిమాలు చూసాం, లక్ష్మి గారి సినిమాలు కూడా చూసాం, బట్ డెఫినెట్గా ఈ సినిమాలో ఒక కొత్త లక్ష్మి గారు చూడబోతున్నారు. సినిమా డెఫినెట్గా కొత్తగా ఉండబోతుంది, చూసిన తర్వాత మీరే చెప్తారు. ఈ సినిమాలో నిజంగా నాకు డైలాగ్ రైటర్గా అవకాశం ఇచ్చిన లక్ష్మి గారికి అండ్ డైరెక్టర్ విజయ్ అండ్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండి. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పనిచేసే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన మ్యామ్ అండ్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం రావడానికి కారణమైన గోపి మోహన్ గారికి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇదే సంస్థలో ఫస్ట్ డిప్యూటీ డైరెక్టర్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మీ అందరికి తెలిసిందే దొంగాటతో. సో పర్టికులర్ ఈ ఇన్సిడెంట్ ఐ మీన్ ఈ మూమెంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్తుందని మన అందరికి తెలిసిన విషయం. సో కంగ్రాట్స్ టు స్వప్న గారికి ఆల్సో, మహానటి. So there's a lot of change coming into the scripts, filmmaking, and director's vision also. So in that way, I would like to congratulate Vijay. And for picking up the talent, Lakshmar is always in front. So Natharvata, Vijay is introduced into this from this production house. So I congratulate the whole team of here. And on top of it, Mohan Babu Garu. Chala vishayalu ayana daggara nerchukunnanu. Nenu urine Manoj shooting kosam airport lo 2 hours ellinappude rendu vishayalu. నువ్వు బ్యాగ్ ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ ఇలా ఉంటారు, అవసరం లేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యామిలీ, ఇట్స్ అబౌట్ ఎథిక్స్, ఎవ్రీథింగ్. ఒక్క నిమిషం ఆయనతో ఉన్నా కూడా ఒక 60 సెకండ్లో 10 విషయాలు నేర్చుకోవచ్చు. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ అంకుల్ ఫర్ బీయింగ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇట్స్ బీన్ అ క్వైట్ బిగ్ జర్నీ ఫర్ మీ. అండ్ ఐ లైక్ టు కంగ్రాచు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ క్రాఫ్ట్ అండ్ టీమ్ మెంబర్ ఆఫ్ హియర్. అండ్ మన ఎడిటర్ గారు, ఫస్ట్ టైం నేను ఈ ట్రైలర్ చూశాను, చూసిన తర్వాత ఫస్ట్ కాపీ ఆల్సో చూశాను నేను. సో ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ నైస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ బాబు గారికి ప్రత్యేకంగా నమస్కారం. మేము ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినా కూడా మంచు ఎంటర్టైన్మెంట్స్తో భాగస్వామ్యంతో చేయడం వల్ల చాలా ఈజీగా ప్రొడక్షన్ అయిపోయింది. మొత్తం లక్ష్మి గారే చూసుకున్నారు. మేము ఒక 2 సార్లు షూటింగ్కి వెళ్ళి జ్యూస్ తాగడం తప్ప ఏమీ చేయలేదు. సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు, మా డైరెక్టర్ గారు అందరూ, ప్రత్యేకంగా వంశీ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. సో అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సామ్రాట్, చాలా గ్యాప్ తర్వాత మీకు కనిపిస్తున్నాను ఇక్కడ, ఆల్ బికాజ్ ఆఫ్ లక్ష్మి అక్క. Sorry to call you akka, but it's like I'm brother to you. But coming to the movie, I'm so sorry, I just came out, sorry. So first of all, ikkada kurchodaniki arhata kalavanno kaado teliyadum, because sir Mohan Babu garu ayantho ippudarku Manchu family lo Vishnuanton pan chesanu, Manojanton pan chesanu, లక్ష్మి గారితో పనిచేశాను. నా లక్ష్మి అక్కతో పనిచేశాను. నౌ నాకు ఒక చిన్న కోరిక, మోహన్ బాబు గారు, ఐ రియలీ నీడ్ టు యాక్ట్ విత్ యూ టు కవర్ ద ఎంటైర్ సర్కిల్. సో తొందరలో ఆపర్చునిటీ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ about the director Vijay garu, it's his debut movie. Kani naalane gaddam undedi, ippudu teesesaru. Sets appudu, shoots appudu, I used to observe him a lot, because he's a very deep thinker. Endukante gaddani ila anukuntu ekkadko ellipoyevaru inta gap dorkina kuda. So after looking at this trailer, I know what exactly his vision was, and he has already proved himself because Canada Film Festival it got nominated. So already proven a film before it got released here. So meerandaru tappakunda ee cinema chusi nannu maa team ni bless cheyalanukuntunnanu. Thank you. First film, first speech.
థ్యాంక్ యూ. ఈ స్టేజ్లో సినిమా గురించి ఎంత చెప్పాలో ట్రైలర్లో చెప్పేశాం. సో స్పెసిఫిక్గా సినిమా గురించి ఏం మాట్లాడను, ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్ ఇట్. కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, లక్ష్మి గారు అండ్ కో ప్రొడ్యూసర్ వివేక్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. అండ్ ఆల్సో మై టీమ్, అంటే మా కంప్లీట్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు మై డైరెక్షన్ టీమ్, వాళ్ళు ఇంకా ఎక్కడో పనిచేస్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకొకసారి ఐ షుడ్ థ్యాంక్ లక్ష్మి గారు. సంభవ్ తను కలిసింది నేను ఒకేసారి, వి డిడ్ కలాంజలి యాడ్. అది నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు సంభవ్ షీ ఫౌండ్ సంథింగ్ అండ్ షీ సెడ్ వీ హ్యావ్ టు మీట్ అగైన్. ఆ రెండు మీటింగ్స్లోనే దెన్ వి డిసైడెడ్ దట్ షీ విల్ డూ అ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ నో వాట్ మోటివేటెడ్ యూ. ఐఎమ్ స్టిల్ షాక్డ్, సర్ప్రైజ్. ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. త్రూ ద ఫిలిం యువర్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్. అంటే తన ప్రొడ్యూసర్ కన్నా ఎక్కువ షీ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఒక ఫోన్ కాల్ చేస్తే షీ వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నాకు మోహన్ బాబు గారి ఫ్యామిలీ చిన్నప్పటి నుండి తెలుసు, కానీ లక్ష్మి మాత్రం కొన్నేళ్ళ క్రితమే నాకు పరిచయం అయింది. నాకు మూవీస్ గురించి ఎక్కువగా తెలీదు, దో మై బ్రదర్ యాక్ట్స్ ఇన్ మూవీస్. కానీ మంచు గారి ఫ్యామిలీ గురించి చాలా తెలుసు. దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్షనేట్ అండ్ వర్క్ అంటే దే లిటరలీ వర్షిప్ వర్క్. అండ్ వాళ్ళు ఏది చేసినా ఎక్సెప్షనల్. అండ్ ఎస్పెషలీ లక్ష్మి, ద కైండ్ ఆఫ్ చాయిసెస్ షీ మేక్స్ ఇన్ లైఫ్, ద కైండ్ ఆఫ్ రిస్క్స్ షీ టేక్స్ ఇన్ లైఫ్, ద కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇస్ కమెండబుల్. షీ ఈస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ ఉమెన్, యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ ఫాదర్, సారీ మదర్, యాజ్ అ డాటర్. షీ ఈస్ ఎక్సెప్షనల్ అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, బికాస్ అంత ఈజీగా రిస్క్స్ తీసుకోరు మూవీ ఇండస్ట్రీలో. నేను చూసింది ఏంటంటే, బట్ షీ బిలీవ్స్ ఇన్ హర్ కన్విక్షన్ అండ్ గోస్ ఫర్ ఇట్. And I think a part of it comes from Mohan Babu Garu. And to be able to be on this dais today among so many artists and talented people itself is an honor. Thank you for calling me here. As a friend, I'm in full support, because I feel when you put in your 100% in your work, success is inevitable. Adi telustundi meeru 100% krushi mee panilo పెట్టుంటే కనుక దాని ఫలితం ఈజీగా తెలుస్తుంది. ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ మూవీ లాగా అనిపించింది. అండ్ లక్ష్మి ఈజ్ టేకింగ్ రిస్క్స్ అండ్ ట్రైంగ్ టు గివ్ సంథింగ్ ఎక్సెప్షనలీ డిఫరెంట్. సో ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. గుడ్ మార్నింగ్ అండి. అండ్ అంకుల్, మీకు సభాముఖంగా నేను థ్యాంక్ యూ చెప్పలేదు, సో ఇది వాడేసుకుంటున్నా ఈ స్టేజ్ కొంచెం. థ్యాంక్ యూ. అండ్ లక్ష్మి గురించి చెప్పాలి. ఒక్కొక్క రోజు అబ్బో చాలా కష్టపడ్డాము ఇవాళ, ఆర్ ఈ వారం ఇంత కొంచెం టీడియస్ డే అనుకున్నప్పుడు అలా మోహన్ బాబు గారి ఇల్లు పాస్ అవుతుంటే ఆ హోర్డింగ్లు కనిపిస్తాయి. ఒక వెబ్ సిరీసు, రెండు టీవీ షోలు, ఒక ఫీచర్ ఫిలిము, ఏం కష్టపడ్డామో ఇంకా చాలా కష్టపడాలి అనిపిస్తుంది. సో లక్ష్మి ఈజ్ వన్ వే an inspiration for all of us. Ma gang ki leader goda. Any time, any phone call or evarinaina bedirichalaina emaina me Lakshmi ke phone chestam. Jokes apart, Lakshmi, you're truly very inspiring. I see you working so much. I see you being such a beautiful daughter, a beautiful mother, so much to learn from you. So I really, really wish she gets all that she deserves in life, and this feels like that it is. Brilliant, it looks great, and somehow we as second generation entrepreneurs believing in, like, you know, manchi content raavali, manchi cinemalu teeyagaligali ani ilanti cinemalu encourage chesinappudu maalanta ఇంకా పుడతారు, ఇంకా సినిమాలు చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అంకుల్. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాడీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ లాస్ట్ వీక్ ఉండాల్సింది, డాడీకి డేట్ చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేయడం నేనే మర్చిపోయాను, తిరుపతి నుంచి ఆయన ఎక్కడికి పిలిపించి. బట్
ఐ ఆమ్ జస్ట్ గ్రేట్ఫుల్. చాలా కృతజ్ఞత భావంతో నేను నా ఎవ్రీడే లైఫ్ను గడుపుతాను. బికాజ్ ఐ డింట్ ఈవెన్ ఒక డ్రీమ్ కూడా లేదు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక పేరు వస్తుంది చేయగలుగుతాను అని. ఈరోజు మా నాన్న ముందు, ఈరోజే కాదు ప్రతిసారి నేను మా డాడీతో స్టేజ్ ఎక్కినప్పుడు అది నా సినిమానే అయి ఉండొచ్చు, విద్రవాళ్ళ సినిమా అయ్యంటూ అయి ఉండొచ్చు, ఏదో ఒక బర్త్డే ఫంక్షన్కి ఏదైనా మేమిద్దరం ఒక స్టేజ్ మీద కూర్చున్నా కూడా నాకు తెలియని ఒక గర్వం, మా నాన్న పక్కన కూర్చోగలిగేంత పేరు నేను సంపాదించుకోగలిగాను అని. ఐ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ ఫర్ దట్ డాడీ. బికాజ్ ఒక ఆర్టిస్ట్ అంటే ఏంటి, ఒక మనిషి అంటే ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు ఏదో ఒకటి సాధించాలి. మా నాన్న మమ్మల్ని, మనోజ్ అయితే నడక కూడా రాలేదు అప్పుడే, మా హీ స్టార్టెడ్ టేకింగ్ అస్ టు YMCA, లేజీగా ఉండకూడదు, 5:30కే లెగాలి అని. మాకు ఇప్పుడు మేము మా బిల్డింగ్ ఎట్టి కదిలినా ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే మా పునాదులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. ఆ స్ట్రెంగ్త్ మా నాన్నగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. నేను విష్ణు మనోజ్ని కూడా పిలవలేదు. ఐ సెడ్ ఐ వాంట్ ఓన్లీ మై డాడ్ టు రిప్రజెంట్ మీ ఈరోజు. And I cannot thank from the bottom of my heart Shilpa, Swapna, Rakul, Migita Mandi Ravalsino Allu. It was a last minute problem, they couldn't come, but everybody oka supportive ga nenu edadigina kadandu Swapna, Shilpa, Rakul ala oka 10 15 mandu unnaru. Nenu oka phone teesi naaku idi kavali ante no ani cheppakunda, just because I asked, I'm forever grateful. నేను ఈ సినిమాతో కాదు, నెక్స్ట్ సినిమాతో కాదు, ఐ వాంట్ బి అన్ ఆర్టిస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్. బికాజ్ నేను ఒక హ్యూమన్ బీయింగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, లోకంలో ఎంత ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉంటే, ఎంత ఎక్కువ క్రియేటివ్ పీపుల్ ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది వరల్డ్ అని చెప్పి. సో ఐ వాంట్ టు, నేను అమెరికాలో స్టార్ట్ చేసినప్పుడు మోహన్ బాబు గారు కూతురు అంటే ఎవరో తెలియదు, మంచు ట్యాగ్ అంటే ఏంటో తెలియదు, నాలో ఏదో చూసి నన్ను ఎన్కరేజ్ చేశారు. నేను ఎవరో ఇండియన్ నథింగ్, జస్ట్ యాజ్ అ టాలెంట్. అలా నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఈరోజు, అండ్ వెన్ ఐ నో సమ్ బ్రిలియంట్ టాలెంట్, శ్రీకాంత్ ఐ మీన్ యూ, వాట్ అ బ్రిలియంట్ యాక్టర్ హియర్. ఈ సినిమాతోటి నిజంగా నాకు శ్రీకాంత్ గారు ఎలా తెలుసో మీకు అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ యూ డిడ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఇట్స్ ఇన్ మై మూవీ. సందీప్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ నీ ఫస్ట్ సినిమా నాతో ఉన్నందుకు. తమరాజ్ గారు, మీకు మీ అంత డబ్బులు ఇచ్చే సినిమా కాదు ఇది, కానీ ఆయన విజయ్తో ఉన్న రిలేషన్షిప్తోటి ఆయన సినిమా చూసి, నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, నేను ఈ సినిమా చేస్తాను అని మీరు ప్రాణం పోశారు. ఈ సినిమాకి పెద్ద దిక్కుగా నిలబడ్డారు, మాకున్న డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేసి మమ్మల్ని ముందుకు పంపించారు. థ్యాంక్ యూ, ఐ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్ ఇన్ ఎవ్రీ విచ్ వే. మా ప్రొడ్యూసర్ గారు జ్యూస్ డబ్బులు కూడా నేను మళ్ళీ ఆయనకే బిల్లు పంపిస్తాను. నేను అనేదాన్ని ఏంటండి, ఇది ఎవరు ఇలా డబ్బులు ఇచ్చి షూటింగ్ చేయమని చెప్పరు, వచ్చి అకౌంట్స్ చూసుకోండి, ఇది చేయండి, ఈరోజు ఇది చేస్తున్నాము, రేపు అది చేస్తున్నాము అని. అలాంటి నా చుట్టం కాదు, నాకు ఎక్కువ పరిచయం లేదు. విశ్వ గారు కూడా, ఆయన కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా కలిశాను నేను. ఇంత నమ్మకంతో నాకు డబ్బులు ఇచ్చి మీ ఇష్టం అండి, మేము తర్వాత చూసుకుంటాం అన్నది నా వల్ల కాదు, అది కూడా మా నాన్నగారు మాకిచ్చిన పేరు వల్ల. అండ్ ఆ నమ్మకం, మనం ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అలా కోట్లు ఇచ్చి మమ్మల్ని నమ్మినందుకు, మా సంస్థను నమ్మినందుకు విశ్వ గారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారం చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ సామ్రాట్, he is my brother and like a brother to me. And you know, manu phone desi rare shooting undi naaki idi cancel ayyindante vache vyakti anamata. You are a very talented and a hard working guy. As Shrikant said, artist ki expiration date undadandi, dreams ki expiration date undadu. We are always artists and we are always dreamers. సో ఎప్పుడు ఏ హిట్ ఎలా వస్తుందో అది ఆ దేవుడి నిర్ణయం. బట్ వీ హ్యావ్ టు కీప్ కంటిన్యూ డూయింగ్ ఆ ప్యాషన్, లివింగ్ ద బెస్ట్ లైఫ్.
మనం పుట్టినందుకు 10 మందికి సహాయం చేస్తూ మనకి నచ్చిన లైఫ్ మనం లివ్ చేయడమే దేవుడు మనల్ని పుట్టించారు. మళ్ళీ ఎలా పుడతామో ఎలా చేస్తామో మనకు తెలియదు, బట్ ఉన్నన్ని రోజులు ఒక హ్యాపీగా సంతోషంగా 10 మందిని కలుపుకొని బ్రతకాలి అనేది నా ఉద్దేశం. అండ్ దేర్ ఇస్ నో బెటర్ ఇండస్ట్రీ దాన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దాట్. అండ్ విజయ్ మై రాక్ స్టార్, నిజంగా విజయ్ లేకపోతే ఈ సినిమా నాకు ముందు ఉండేది కాదు. మేము ఒక కథ అనుకొని మళ్ళీ అదే కాదనుకొని మళ్ళీ ఈ కథ ఓకే చేసుకొని ఆల్మోస్ట్ ఒక ఇయర్ అండ్ హాఫ్ బడ్జెట్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి, దాన్ని దాటి మనం వెళ్ళలేము. నన్ను ఒక్కరోజు కూడా ఇదేమైనా కొంచెం పెంచగలుగుతారా అని నన్ను ఎప్పుడూ అడగలేదు. ఏదైనా ఎక్కడైనా బడ్జెట్ ఎక్కువ అవుతుంటే అలా వద్దండి మనం ఈ సీన్ ఎలా మార్చుకుందామని నాకు హెల్ప్ చేశాడు. సో యూ విల్ బీ సంథింగ్ అమేజింగ్ విజయ్, బికాజ్ యువర్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఐఎమ్ సో ప్రౌడ్ టు కాల్ యూ యాజ్ సంబడీ దట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. మే స్కై నాట్ బీ ద లిమిట్ ఫర్ యూ రియలీ. అండ్ స్వప్న, ఇప్పుడు కాదు తను నాకు ఎప్పటి నుంచో ఎనీథింగ్ ఐ ఆస్ ఫోర్ కూర్చొని నేను ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయిపోతూ రాత్రి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే ఇంట్లో ఉన్నానంటే ఇంటికి వస్తున్నానని వెళ్ళాను. నో ఏ ఎజెండా తోటి కాదు. ఐ సెడ్ వీఆర్ 4, 5, 6 అమ్మాయిలు ఉన్నాం మనం ఇండస్ట్రీలో, వీ హ్యావ్ టు బీ ఇన్ టచ్, వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్, మనం సినిమాలు కలిసి చేయాలి అని. మొన్నే నాతోటి డాడీతోటి సినిమా చేస్తానని ఒప్పుకుంది, ఇప్పుడే చెప్తున్నాను. అండ్ ప్రియదర్శి అగైన్, అసలు ప్రియదర్శి హాఫ్ అ డే కాదు కదా, హాఫ్ అన్ అవర్ డేట్ దొరకడం కష్టం ఈ రోజుల్లో, బికాజ్ హీ సో బిజీ యాజ్ అ కమీడియన్. అలాంటిది మేము షూటింగ్ లేట్ అవుతుంటే ఇంకో కాల్ షీట్కి వెళ్తుంటే పొద్దున్న 6 o'clock టైం ఉన్న ఇంకో షూట్ ఉన్నా కూడా మాకు 2 వరకు చేసి మళ్ళీ ఇంకో సెట్కి 6 వెళ్ళేవారు. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, ఇన్ దిస్ స్మాల్ ఫిల్మ్ దట్ వీ ఆల్ గాట్ టుగెదర్ టు మేక్ రియలీ. అండ్ వంశీ ఇస్ రియలీ మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యాక్ బోన్. నేను తన్ని నాకు నిద్ర పట్టకపోయినా దానికే ఫోన్ చేస్తాను, ఒరే ఏం చేయాలరా నేను ఇప్పుడు అని. ఐఎమ్ ఇలాంటి ఒక ఫ్యామిలీ నేను క్రియేట్ చేసుకున్నందుకు ఐ వాంట్ దిస్ ఫ్యామిలీ టు గ్రో. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు కావాలి. నేను ఒట్టి మోహన్ బాబు గారి డాటర్గా, విష్ణు మనోజ్ సిస్టర్గానే కాకుండా నన్ను ఆదరించినందుకు మీ అందరికీ పాదాభిమందనం. మై ఫ్యాన్స్, మై ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ్ ఆల్ ద ప్రెస్ అండ్ ద మీడియా, పేరు 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 నా ఒక్కొక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను ఏ సినిమా చేసినా మీరందరూ దగ్గరుండి నడిపిస్తున్నారు నన్ను ప్రతి సినిమాకి. బికాజ్ నేను మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోను, బికాజ్ ఐ వాంట్ ఆల్ ఉమెన్ టు డూ ఇట్ ఆన్ దర్ ఓన్. ఇప్పుడు నేను డాడీని మొన్న కూడా అడిగాను, డాడీ మీతో ఫైట్ చేసి హక్కు నాకుంది, నాకు ఇది ఇప్పించండి అని. బట్ ఆ రోజు రాకూడదు, అది చాయిస్గా ఉండాలి కానీ అవసరంగా ఉండకూడదు అని. I want all women to stand up to your power because everybody has that power within you. Mimmalni meer aapukokunda munduku allow yourself to celebrate your life. Again, I'm overwhelmed because maaku audio function, pre-release function ilanti vanda function levu. It's a 1-hour 55-minute film. First frame nunchi last frame varaku మీకు దడదడదడదడదడ మీ గుండెలు రేస్ అవుతుందని మటుకు నేను 100% గ్యారంటీ ఇస్తాను ఈ సినిమాతో. సో అది త్వరలో మీ ముందుకు సినిమాని రిలీజ్ చేస్తున్నాం. వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఇస్ ఆల్వేస్. థ్యాంక్ యూ టు ద ఆల్ మైటీ అండ్ మై ఫాదర్ అండ్ మై ఫ్యాన్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్లేస్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. జై హింద్. ఈ సినిమా దర్శకుడు విజయ్, నిర్మాతలకు, ఈ సినిమాలో నటించిన నటీనటులకు, మహానటి నిర్మాత స్వప్నకు, స్పెషల్ గెస్ట్ శిల్పారెడ్డికి, లక్ష్మి స్నేహితురాలు రఘుల్, మిగతా అందరికి కూడా చిన్నవాళ్ళు కాబట్టి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. వైఫ్ ఆఫ్ రామ్ ఏం చెప్పాలి,
శాస్త్రం చెబుతుంది బిడ్డను పక్కన పెట్టుకుని పొగడకూడదు అని. ఈ మధ్య నేను చూస్తుంటాను, మనలో చూపిస్తుంటారు నాకు సరదాగా, అదే సినిమాలు నువ్వు బాగా చేసావు అమ్మాయి అంటే దానికి ఒక క్లిప్పి టీవీ దీనిలో చేసి ఆహా అలాగా అని. బట్ వాళ్ళు అంటున్నారని కాదు, కానీ ఏదేమైనా చెప్పక తప్పదు బిడ్డన గురించి. సినిమా కథ నాకు కొంతవరకే తెలుసు, పూర్తిగా తెలియదు. లక్ష్మిని గురించి మాట్లాడే ముందు నిర్మాతగా ఒక విషయం చెప్పారండి. వాట్ దాసరి నారాయణరావు గారు లాంటి గొప్ప నా నటుడిగా జన్మనిచ్చిన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నది, లక్ష్మీ ప్రసన్న నమ్మారు, డబ్బు పెట్టాము అన్నారు. లక్ష్మీ ప్రసన్న ఒకటి గొప్పది, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు అన్న ఉద్దేశం, అది కరెక్ట్ కాదు. నిర్మాత నిర్మాతగా ఉండాలి, ఇక మీదటైనా మీరే అకౌంట్స్ చూడాలి, మీరే డబ్బు ఖర్చు పెట్టాలి, సినిమా బడ్జెట్ ఇంత అని తెలుసుకోవాలి, దానికి మించి ఖర్చు పెట్టకూడదు. ఆ విధంగా ఉండాలి నిర్మాత, నిర్మాత బ్రతకాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈరోజు నా బిడ్డను నమ్మారు, నా బిడ్డ చాలా కరెక్టు పర్ఫెక్టు అని చెప్పగలను, కానీ మిగతా వాళ్ళు కూడా ఉంటారు లక్ష్మీలాగా, ఉండకుండా ఉండరు. బట్ దట్ ఇస్ నాట్ ది కరెక్ట్ ది బీ ప్రొడ్యూసర్ వాట్సాప్ నా ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ చెప్పు అది. బట్ ఎనీవే నా బిడ్డను నమ్మిన దానికి అంటే అది సెల్ఫ్ డబ్బా కాదు, కానీ ద క్యారెక్టర్. ఓ మోహన్ బాబు గారు కుమార్తె డబ్బు పెడుతున్నాము, వస్తుందా రాదా అది వేరు, బట్ తప్పు చేయరు, మోసం చేయరు. దట్ ఈస్ ఎనఫ్ టు లివ్ 100 ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ద గుడ్ నేమ్ ఎలా సంపాదించామంటే ఎట్లా, ఏదో విధంగా సంపాదిస్తే ఎట్లా, అది చెప్పలేదు నా బిడ్డలకి. ఈ రోజున ఒక నిర్మాత అమెరికాలో ఉండి నా బిడ్డను నమ్మి ఇచ్చాడంటే రియలీ హెడ్స్ అప్ టు మీకు, రియలీ ఇది పొగడత కాదు, కానీ అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. నాకు దర్శకుడు అంటే బాగా ఇష్టం. వారన్నారు ఇంతకుముందు స్టేజ్ డైరెక్షన్ చేసినటువంటి శ్రీకాంత్, 1 or 2 frames చూశానే, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ క్యాప్టెన్ లేకపోతే ఏమీ లేదు. రథసారథి శ్రీకృష్ణుడు, బాణం వేసేవాడు ఎంత గొప్పవాడైనా రథసారథి నడిపించేవాడు గొప్పవాడుగా ఉండాలి. అటు తిప్పినా ఇటు తిప్పినా, ఫస్ట్ పిక్చరా సెకండ్ పిక్చరా కాదు, కానీ అందరికీ 1975లో నాకు ఫస్ట్ పిక్చరే. ఈ ఫస్ట్ పిక్చరే నీకు గొప్ప విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను విజయ్. అలాగే శ్రీకాంత్, యు సెడ్ సంథింగ్, ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు నటుడిగా గుర్తించడానికి లక్ష్మీ ప్రసన్న ఇచ్చింది. హౌ మెనీ ఇయర్స్ ఫర్ మీ వితౌట్ చెప్పల నేను వర్క్ చేశానే. నువ్వు అన్ని డ్రెస్సులన్నా వేసుకుంటున్నావు, చెప్పులు లేకుండా నడిచిన రోజులు ఉన్నాయి. నేను అలా కష్టపడ్డాం, నువ్వు డాక్టర్ సంపాదిస్తున్నావు, నేను ఏమీ లేదు సంపాదన, అలా ప్లాట్ఫారం మీద కష్టపడి, అది భగవంతుని నిర్ణయం. ఏ రోజు ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. ఇది వేదాంతం కాదు, వయసు వచ్చే కొద్దికి తెలుసుకుంటూ ఉంటాం. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేయి, జరగాల్సింది జరుగుతుంది. ఆత్రి గారు ఎప్పుడో చెప్పారు, జరగనున్నది జరగక మానదు, రానున్నది రాక మానదు అని, పోనున్నది పోక మానదు అని. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఎనీవే ఆ ఆపర్చునిటీ ఈరోజున నా బిడ్డ నీకు ఇచ్చింది అంటే అదందరూ ఆ టీం ఇచ్చారు. నీ 2-3 frames చూస్తే చాలా అద్భుతంగా ఉన్నావు. నేను ఇప్పుడు సినిమా తీయడం లేదు, విష్ణు మనో సినిమా తీస్తున్నారు, దాన్ని తప్పకుండా నేను రికమెండ్ చేసి దాన్ని పెట్టిస్తాను. ఇట్ ఈస్ షూర్. నాకు ఆర్టిస్టులు అంటే ఇష్టం, టెక్నీషియన్స్ అన్నా ఇష్టం. అలాగే పేరున్న ఎడిటర్ తమ్మిరాజు గారు, ఎడిట్ చేసిన భాస్కర్, ఇంకా సినిమాలో పేరున అందరికీ
విషెస్ చెబుతూ మరొకసారి లక్ష్మీ ప్రసన్న, అమెరికాలో చదువుకున్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండకుండా అంటే పట్టుబడి తన లక్ష్మిని నేను అప్రిషియేట్ చేయను. మా ఆనంద్, మా సన్నెల్ల, ఐ లవ్ హిమ్, ఐ అప్రిషియేట్ హిమ్. భర్త ఒప్పుకోకుండా భార్య బయట వెళ్ళకూడదు, అది సిద్ధాంతం అని కాదు. ఏమి ఈ జనరేషన్ ఇంతకు ముందు అన్నారు ఎవరో, నువ్వేనా శిల్ప, ఏదో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ జనరేషన్ అని. 1 నుంచి 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 తర్వాత కొత్త అంకె చెప్పు. కెన్ ఎనీబడి 9 తర్వాత కొత్త అంకె చెప్పగలమా? తల్లి, చెల్లి, అక్క, బావ, కుటుంబం, అది కథ. ఒకదానిలో తల్లి సెంటిమెంటు, చెల్లి సెంటిమెంటు, అక్క సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, భర్త సెంటిమెంటు. రేపు చెప్పు ఫోన్ చేసి, 9 తర్వాత వేరే సంఖ్య. ఉన్నదాన్ని కథ, ఉండే విధానం, ఇట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. ఎస్ సార్, నో విజయ్? ఎస్. కాబట్టి ఫస్ట్ పిక్చర్లోనే నా అల్లుణ్ణి ఆనందని అభినందిస్తాను. ఎస్, నీ కోరిక ఏమిటో యు గో హెడ్ అని. కాబట్టి ముందుగా మా సన్నిలో నాకు అభినందిస్తూ, ఫస్ట్ పిక్చర్కి తనకి నేను మొదటి నుంచి పల్లెటూరు నుంచి నేను టౌన్కి వెళ్ళింది విలన్గా యాక్ట్ చేద్దామని. విలన్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో ప్రతి కథానాయకుడు, ప్రతి నాయకుడు రకంగా చెప్పుకోవచ్చు. అలవాటు అయిపోయింది విలను 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 విలన్ అంటే. ఇప్పుడు పల్లెటూరులో కూడా విలన్ అని నన్ను, నేను బిగినింగ్లో విలన్ అనేవాడిని, విలన్కి స్పెల్లింగ్ అని తెలియదు నాకు అప్పట్లో, ఆ విలన్ అనేవాడిని నేను కూడా. అలాగే ఫస్ట్ పిక్చర్లో విలన్గా యాక్ట్ చేసి నంది అవార్డు సంపాదించింది లక్ష్మి ప్రసన్న. నాకు ఈరోజు వరకు నంది అవార్డు లేదు, బట్ ఫస్ట్ పిక్చర్కి నంది అవార్డు నీకు వచ్చింది. యువర్ వండర్ఫుల్ యాక్టర్, మోర్ దెన్ దట్ తల్లి, ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ డిసిప్లిన్ అండ్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ. అది నా వల్ల వచ్చిన తల్లిదండ్రులు కొంతవరకు చెప్పగలరు, బజార్లో సభ్యతా సంస్కారం కొనుక్కోలేవు. నీకు నువ్వుగా, నేను ఆడపడుచుగా, ఆడబిడ్డగా సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉందాం అని అంటున్నావు. ఐ అప్రిషియేట్ ఫర్ దట్, ఐ అప్రిషియేట్ యువర్ టీమ్. జీవితంలో మనకెందుకు లేని వెళ్ళిపోకూడదు. నేను ఇంతకు ముందు చెప్పాను ఒకమాట, మీరేం చేస్తున్నారు సార్ అని అడిగారు ఇప్పుడు జర్నలిస్ట్. అన్నీ తెలిసి, అన్నీ చూస్తూ, ప్రతిరోజు మా గురువుగారు లేడీ అని ఆలోచిస్తూ, ఇండస్ట్రీకి ఒక పెద్ద లేడీ అని ఆలోచిస్తూ, ఈ మధ్య జరిగిన సంఘటనలను చూస్తూ, ఎక్కడో అమెరికాలో ఉండి కుమిలిపోయాను. అయ్యో, నా కళామతల్లి ఇలా అయిపోతుందా అని. ఏం చేయలేము కాబట్టి, పెద్ద చిన్న అవసరం, కుటుంబానికి ఒక తల్లి తండ్రి ఎలా అవసరమో, ఒక భార్యకు భర్త, భర్తకు భార్య ఎలా అవసరమో, అలా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పెద్ద చిన్న అని ఆలోచించాలి. ఆ విధంగా నువ్వు అనుకున్నది కరెక్టే. ఆ మధ్య ఒక డైలాగ్ చెప్పాను, ఎక్కువసేపు చాలా రోజులైంది టీవీలోకి వచ్చి అంతకొచ్చుకొచ్చేపు ఎక్కువసేపు మాట్లాడదామని. రోడ్లో ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి ఉంటుంది, ఒక అమ్మాయి, ఒక స్త్రీ. అలా ఒకడు పోతూ చూస్తూ మనకెందుకు లేని వెళ్ళిపోతాడు ఒకడు. రెండో వాడు చూస్తూ అయ్యో పాపం అని వెళ్ళిపోతాడు. మూడో వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని, ఆ స్త్రీని తీసుకెళ్ళి హాస్పిటల్ చేస్తాడు. మొదటి వాడు దానవుడు, రెండో వాడు మానవుడు, మూడో వ్యక్తి మనసున్న వ్యక్తి, మంచి మనిషి. ప్రజాస్వామ్యం, స్త్రీ అంటే ప్రజాస్వామ్యం గిలగిలా కొట్టుకుంటూ కొనగూపిరుతూ ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మనది, యువతరానిది. ఆ జయం నీకు రావడం అమోఘం. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు. మీరందరూ ఒకటిగా ఉండి మంచికి పోరాడండి, మంచిని సాధించండి. అది తల్లిదండ్రుల కోరిక. నీ అన్నదమ్ములకు ఆశీస్సులు. సంతోషిస్తూ నీ మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. నువ్వు ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలవని నాకు తెలుసు. ఫైనల్గా సక్సెస్,
ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను అన్నాను, సక్సెస్ ఈజ్ ది పబ్లిక్ అఫేర్, ఫెయిల్యూర్ ఈజ్ ది పర్సనల్ ఫ్యూనరల్ అని జీన్ పాల్ సాత్రి చెప్పాడు. ఆ విధంగా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నువ్వు కష్టపడ్డావు, నేను చూసిన కొంతసేపు కూడా ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వండర్ఫుల్. ఇది భగవంతుని ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధించాలని ఈ దర్శకుడు, ఈ నిర్మాతలు, ఈ తోటి నటీనటులు మీరందరూ కలిసి మళ్ళీ ఒక మంచి గొప్ప సినిమాను తీయాలని ఆ షిరిడి సాయినాథుని ఆ భగవంతుని కోరుకుంటూ, సామ్రాట్ సామ్రాట్ ఫాదర్ ఇక్కడే ఉన్నాడు జీవన్. మేము దాదాపు 40 సంవత్సరాల స్నేహితులం. నేనే ఎంకరేజ్ చేశాను నా బ్యానర్లో 2-3 సినిమాలు, ఈజ్ అ గుడ్ బాయ్. ఈ రోజున లక్ష్మీ ప్రసన్న పక్కన హీరోగా యాక్ట్ చేస్తున్నా అంటే ఐ రియలీ అప్రిషియేట్ తను. నేనే కాదు, లక్ష్మి కూడా నేను ఎంకరేజ్ చేస్తుంది. నేను శిల్పని అడిగాను, శిల్ప ఎప్పుడు నేను యాక్ట్ చేస్తావా అని. తన మీద నాకు కోపం, చేస్తాను అని చెప్పి ఒకసారి మళ్ళీ వే ఏమయ్యా వాళ్ళ ఫాదర్ని అడుగుతున్నా. వాళ్ళ ఫాదర్ మీ ఇష్టం అంటూ ఉంటాడు, బట్ బికాస్ మా ఫ్రెండ్షిప్ అటువంటిది. లాస్ట్లో నేను ఇప్పుడు చేయను అన్నది. అదేంటిది చేస్తానని చెప్పి చేయనంటే లక్ష్మి అన్నది డాడీ ఇబ్బంది పెట్టద్దు డాడీ అన్నది. సరే వదిలేస్తున్నాను నీకు అని చెప్పేసి చెప్పాను. ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దవాళ్ళైతే ఆశీస్సులు అందరికీ. ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ, లక్ష్మీ ప్రసన్న 2 కోరికలు కోరుకోవాలనుకున్నాను. ఒకటి, మీ అందరికీ ఇప్పుడు మాట్లాడుతున్నది మాత్రం మిగతా అది ఎడిట్ చేసినా ఇది ఎడిట్ చేయద్దండి. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఇది కదే, ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి నాకు బాధ్యతలు అప్పచెప్పారు వాళ్ళు చాలామంది. ఆ చైర్మన్ అని అదని ఇదని పదాలు వాడను కానీ ఆ భగవంతుడికి ఒక సేవకుడిగా ఉన్నాను నేను. ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి ఈ నెల 23 తారీఖు నుంచి 27 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అత్యద్భుతంగా మీరందరూ వచ్చి భగవంతుని అందరినీ దర్శించి ఆయన ఆశీస్సులు పొంది క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ అక్కడ ఆహ్వానిస్తున్నాను. అలాగే స్వప్న, మీ నాన్న అయితే వినడు, ఒక చెవులు విని ఒక చెవులు వదిలేస్తాడు దత్తు. నీకు చెప్తున్నాను, మీ టీం అట, నువ్వు లీడర్, నీకు చెప్తున్న ఈ అమాయకు అంటే తిరుపతిలో భారతదేశంలోనే ఒక గొప్ప ఆశ్చర్యపోయేటట్టు బాబా టెంపుల్ కడుతున్నాను అనకూడదట, కడుతున్నాం. దానికి బాబా ఏం చెప్పాడంటే ఎవరినైనా అడగచ్చండి, భిక్ష అడగచ్చండి అని అన్నారట. కాబట్టి మీ టీంను అడుగుతున్నాను, మీరు ఎంత ఇస్తారో బాబా టెంపుల్కి ఇవ్వండి, అందరి చేతులు వేయండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి ఆశీస్సులు నీకు ఉండాలని, మరీ మరీ ఆ భగవంతుని మా గురువుగారి ఆశీస్సులు, మన ఇంటికి గొప్ప పెద్ద ఆయన, ఆయన ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు అందరి ఉండి నువ్వు క్షేమంగా 100 సంవత్సరాలు పశుభంగాలతో బిడ్డలతో ఉండాలని, ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.